శని త్రయోదశి మార్చి 7న వస్తుంది. అసలు శ్రీని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి తెలుసుకోండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. కోర్టు కేసులు శత్రువులు రోగాలు రుణాల నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తుంటారు. శనీశ్వరుడు ఆలయం నుంచి బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే శనిదోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తుంటారు. త్రయోదశి రథం. త్రయోదశి రథం శనివారంతో కూడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి ఏడాది పొడుగున శనివారాలు మాత్రమే పడే త్రయోదశి కానీ, లేదా 24 శుక్లపక్ష త్రయోదశులు కానీ ఎన్నుకొని నియమబద్ధంగా చేయవచ్చు. ప్రదర్శ కాలంలో శివపూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత 6 కాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్య భగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతాను. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాను, సౌరి, బబ్రు, రౌద్రాంత్ర, సూర్యపుత్ర, కశ్యాపాన గోత్రం. నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కుతుంటే కళంకం లేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడే వరం ఇచ్చాడట. శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. 3 దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8 తర్వాత భోజనం చేయాలి. 2 ఆ రోజు మధ్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తమే స్వయంగా చేస్తే మంచిది. శనిగ్రహ దోషాల వల్ల బాధపడేవారు నీలాంచన సమభాసం, రవిపుత్రం యమగ్రజం, ఛాయా మార్తండ సంభూతం, నవామి శనీశ్వరం అనే శనీశ్వర సూత్రం పఠిస్తే వీలైన ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమో శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఆ రోజు ఆకలి ఉన్న జీవులకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని 1 తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.